తెలంగాణలో భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉంటుందా లేదా అంటే అవకాశాలు తక్కువే, ఇది జనసేనాని మనసులోనే మాట. ప్రస్తుతం ఉన్న జిహెచ్ఎంసి ఎన్నికలలో ఓటు స్ప్లిట్ కాకుండా ఉంటే బాగుంటుందని భారతీయ జనతా పార్టీ కోరడంతో పోటీ నుండినే పక్కకి తప్పుకున్నాం. ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది తెలుసుకుంటాం. ఎక్కువగా పొత్తు పరంగా అవకాశాలు తక్కువే అన్నటువంటిది ఆయన చెప్తున్నటువంటి మాట. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంలో ఉన్నటువంటి విషయం అంటే మొన్న నన్ను భారతీయ జనతా పార్టీ నాయకులు నన్ను అడిగారు, జిహెచ్ఎంసి మీరు కొంచెం మాకు హెల్ప్ చేయి అంటే వాళ్ళ రిక్వెస్ట్ చేశారు ఇలా అంటే ఇప్పుడు మేము కొంచెం ఇదిలో ఉన్నాం, కొంచెం మీరు చేసుకోకపోతే ఓట్ స్ప్లిట్ అవ్వకుండా ఉంటుంది, కొంచెం హెల్ప్ ఇది చేస్తే బాగుంటుంది అంటే నేను వారి మాట నేను సానుకూలంగా స్పందించాను. అది ఇప్పుడు ఎలా ఉంటుంది బాబు అనేది నాకు ఇక్కడ ఆంధ్రాలో ఉన్నప్పుడు తెలంగాణ ఉంటుందా లేదా అనేది యాడ్ గో త్రూ దట్ ప్రాసెస్. లేదంటే మేము ఇండివిజువల్గా వెళ్ళాలా లేదా ఇంకెలా వెళ్ళాలి అనేది ఇంకొంచెం టైం కావాలి దానికి. అట్లాగే అట్లాగే అనుకుంటాం ఇంకా టీఆర్ అంటే మేము అంటే తెలంగాణలో ఒక మంచి కల్చర్ ఏంటంటే మనకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ వేదికలో పొలిటికల్ గ్రౌండ్లో ఇండివిజువల్గా మటుకు ఆ కాంబినేటరీ మెయింటైన్ చేస్తారు, కొంత డిగ్నిటీ ఉంటుంది, ఇచ్చిపుచ్చి కూడా ఉంటుంది, ఏదో ఒక మాట కానీ విందు కానీ. అట్లా నాకు చాలామంది కీలకమైన తెలంగాణ నాయకులు అంతా బాగా తెలుసు, వ్యక్తిగతంగా బాగా తెలుసు నాకు, ఇన్ని సందర్భాలు కలిసినా మాట్లాడుకుంటాం. కానీ అది నాట్ నెసరీ ఇట్ హ్యాస్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు అస్, అది అవ్వాలనే లేదు అవ్వకూడదని లేదు. టీఆర్ఎస్ కనుక తనకి తానుగా మాట్లాడితే కనుక టీఆర్ఎస్ పవన్ కళ్యాణ్తో మాట్లాడితే అంటే ఇక్కడ ఎవరితోనూ తోసిపుచ్చలేదు, బీజేపీతో ఉన్నది అన్నది లేదు, కన్ఫర్మేషన్ అంటే బోడాగానే మాట్లాడేశారు, నిజాయితీగానే చెప్పారు. వాస్తవంగా అక్కడ ఎలా పోవాలన్నది ఒక ప్లానింగ్ లేదు, ఒంటరిగానే చేయొచ్చు, బీజేపీతోనైనా చేయొచ్చు, టీఆర్ఎస్తోనైనా చేయొచ్చు, ఎవరు పిలుస్తారు అన్నటువంటిది ఇక్కడ వాళ్ళిద్దరూ కనుక లేకపోతే ఒంటరిగా పోటీ చేసే అవకాశం అయితే జనసేనది తెలంగాణలో ఉంటుంది, ఏం జరుగుతుందో చూడాలి.